ఇప్పుడంతా ఒక సొసైటీలో ఒక కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది ఏపీలో. గత ప్రభుత్వంలో గత టెన్యూర్లో చాలా ఇండస్ట్రీ ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎం, ఆయన పాలన ఎలా ఉంది, ఆయన పద్ధతి విధానాలు ఎలా ఉన్నాయి? 100% పవన్ అన్న గెలవాలని మేము అందరం యాజ్ ఏ ఇండస్ట్రీ మనుషులుగా, ఆయన దగ్గర నుంచి చూసిన వాడుగా, ఆయన ఎదుగుదల ఇండస్ట్రీలో ఎలా ఆయన కంటో స్టైల్ క్రియేట్ చేసుకుని ఎలా వెళ్ళారో ఆయన బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాం. బట్ రియల్లీ ఆంధ్ర ప్రేక్షకులు ఓటేసుకొని లాస్ట్ టైం ఆయన్ని డిసప్పాయింట్ చేశారు. ఈసారి ఓటేసి అందరూ ఆయన వాళ్ళ ప్రేమను చాటుకొని ఆయన్ని డిప్యూటీ సీఎంగా నిలబెట్టారు. డెఫినెట్గా పవన్ అన్న చేయాలనుకున్నవి అన్నీ చేస్తారని నాకైతే గట్టి నమ్మకం. డెఫినెట్ ఆల్రెడీ పనులన్నీ కూడా స్టార్ట్ అయినాయి అని అంటున్నారు. సో ఆ సమస్యలను పరిష్కరించే తీరు ఎలా ఉంది? 200% ఆయన క్యారెక్టర్, ఆయన నేచర్ చూస్తేనే తెలిసిపోద్ది. వదిలిపెట్టరు ఎవరిని, ఏది ఏ అంశంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చేస్తారు. అంటే నాకు పొలిటికల్గా అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ బట్ హీ వీ హ్యాడ్ ఏ సో మచ్ కాన్ఫిడెంట్ ఆన్ పవన్ కళ్యాణ్ అన్న. మీ శివం భజే సూపర్ డూపర్ హిట్ అయ్యి మీరు పాన్ ఇండియా లెవెల్లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఫిల్మ్ బీట్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నా.